నల్లకోట రహస్యం నాలుగవ భాగం అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్ళారు ప్రభు ఒంటరిగా భయంతో హడలిపోతూ ఉండిపోయాను గారంగా అంటూ రాజువైపు చూసింది ఆ పడుచు నవ్వాడు మహారాజు భుజం మీద ఉన్న పట్టు ఒత్తిరీయాన్ని తీసి బల్ల మీద ఉంచి నడుముకి ఉన్న కత్తిని వరతో సహా తీసి శయ్యకు అందుబాటులో ఉంచాడు మీద అర్ధనగ్నంగా కూర్చొని ఉన్నది ఆ పడుచు ఆమెను దగ్గరకు లాక్కుంటూ చెయ్యి మీద వాలాడు మహారాజు ఆమె కూడా జారిపోయే వస్త్రాన్ని పట్టించుకోకుండా అతన్ని కౌగులించుకున్నది ఇద్దరు క్షణంలో ఏకమైపోయారు క్షణాలు నిమసాలైపోతున్నాయి చెయ్యి ప్రక్కనే ఉన్న వరతో సహా కత్తిని ఎవరో అందుకోవటం గాని ఆ గది తలుపులు మూసుకుపోవటం గాని మహారాజు గమనించలేదు ఆ పడుచు పరువాలతో ఆడుకొని సంతృప్తి చెందినట్లు ఉన్నాడు మహారాజు నవ్వుతూ లేచి జారిన దుస్తులు సరిచేసుకుంటూ ఎందుకో తల ఎత్తి ఉలిక్కిపడ్డాడు ఎదురుగా తన కత్తినే పట్టుకొని నిలబడి ఉన్నాడు ఒక బానిస ఎవరు నువ్వు అడిగాడు మహారాజు తీక్షణంగా చూస్తూ ఆ పడుచు కంగారుగా దుస్తులు మీదకి లాక్కున్నది చూపులు మహారాజు మీదకి మళ్ళించాడు బానిస వేషంలోని నిషీధుడు నకిలీ మహారాజా నేను ప్రపంచ గోడచారుల సంస్థ తరపున వచ్చాను అసలు మహారాజుని ఎక్కడ బంధించావో చెప్పి లొంగిపోవటం నీకు మంచిది సూటిగా చూస్తూ అన్నాడు నిశీధుడు కనులు పెద్దవి చేసి చూశాడు మహారాజు ఆ తరువాత పెద్దగా నవ్వాడు ప్రగోషం తరపున వచ్చావా సరే నువ్వు ఎవరైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకుపోలేవు అన్నాడు గంభీరంగా నా సంగతి కాదు రాజా ఎక్కడ బంధించావు అసలు మహారాజుని రెట్టించి అడిగాడు నిశీధుడు నవ్వాడు మహారాజు జవాబు చెప్పకుండా పెద్దగా నవ్వాడు అంతే ఆ గదిలోని మూసి ఉన్న ఇతర ద్వారాలు తెరుచుకున్నాయి బిలబిలమంటూ వచ్చి చక్రబంధంలో నిషేధుణ్ణి చుట్టుముట్టారు ఇరవై మంది సైనికులు క్షణకాలం చకితుడే చూశాడు నిషేధుడు అది చూసి వికటంగా నవ్వాడు రాజు ఇప్పుడేమంటావు గూడచారి నీలాంటి వారిని పట్టుకునేందుకు రాజమందిరాలలో ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో నీకు తెలిసినట్లు లేదు జవాబు చెప్పలేదు నిషేధుడు మెరుపులా కదిలాడు కంటికి కనిపించని వేగంతో కదిలింది అతని చేతిలోని కత్తి ఐదుగురు చేతులలోని కత్తులు ఎగిరిపోయాయి మరొకసారి కత్తి తిప్పాడు నిషేధుడు ఆ ఐదుగురు తలలు ఎగిరిపోయాయి అది చూసి కంగారుగా అరిచాడు మహారాజు పట్టుకోండి లేదా ముక్కలు ముక్కలుగా నరకండి ఆ గోడచారిని అంటూ ద్వారం వైపు అడుగు వేయబోయాడు తలుపు తెరిచి మరికొందరిని పిలవబోతున్నాడని గ్రహించాడు నిషీధుడు కాళ్ళు నేలకి తన్ని గాలిలోకి ఎగిరాడు ఒక కాలెత్తి నకిలీ మహారాజు నడుం మీద లాగి పెట్టి తన్నాడు కెవ్వున అరుస్తూ భటుల మీద పడ్డాడు మహారాజు క్రింద పడిన కత్తులలో రెండో దాన్ని అందుకున్నాడు నిషీధుడు రెండు చేతులతో కత్తులు తిప్పుతూ విజృంభించాడు నిషీధుడు ఎక్కువసేపు అలా ఆ భటులతో పోరాడుతూ కూర్చోలేనని తెలుసు అతనికి మరో నలుగురి తలలు ఎగరగొట్టి ఎగిరి ద్వారం దగ్గరకు దూకాడు నిషీధుడు చేతిలోని రెండో కత్తిని గిరగిరా తిప్పి తన మీదకు రాబోయే నలుగురి మీదకి విసిరాడు కేవ్వున అరిచారు ఆ నలుగురు ఇద్దరి మొహాలు తీవ్రంగా గాయపడ్డాయి మరో ఇద్దరి కత్తులు ఎగిరిపోయాయి ఆ వ్రేటుకు పట్టుకోండి ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోండి అని అరిచాడు మహారాజు తలుపులు తీస్తూ దుస్తుల నుంచి ఏదో వండలాంటిది తీసి వారి మీదకి విసిరాడు నిషీధుడు నేలకు తాకుతూనే టప్మంటూ బ్రద్దలయ్యింది అది బ్రద్దలవుతూనే నల్లటి పొగలను వెలువరించింది అది క్షణంలో దట్టంగా అలుముకున్నాయి ఆ పొగలు ఆ గది నిండా నకిలీ మహారాజుతో సహా ఎక్కడి వారక్కడా స్పృహ కోల్పోయి పడిపోయారు ఆ గదిలో నుంచి బయటకు దూకి ముందుకు పరిగెత్తాడు నిశీధుడు మహారాజు అరుపులు విని పరుగు పరుగున వస్తున్నారు భటులు తొందరగా వెళ్ళండి ఎవడో దొంగ అంతఃపురంలో చొరబడ్డాడు మహారాజు ప్రమాదంలో ఉన్నారు అంటూ ప్రక్కకి తిరిగి యువరాని గదిలోకి వెళ్ళాడు నిశీధుడు చెయ్యిపై వాలిన ఇంకా నిద్రపోలేదు రాకుమారి అతన్ని చూడగానే చటుక్కున లేచి కూర్చున్నది ఆమె రాకుమారి నీ తండ్రిగారిని గుర్తుపట్టేందుకు ఆయన నన్ను అనుమానించకుండా ఉండేందుకు ఏమైనా చెప్పండి వ్యవధి లేదు అన్నాడు నిసీధుడు అంత తొందరేం మళ్ళీ ఎవరైనా వస్తారనా దయచేసి నాకు వివరంగా చెప్పండి మీ తండ్రి గారిని అన్వేషిస్తూ వెళ్ళాలి తొందర చేశాడు నిసీధుడు క్షణం ఆలోచించి చెప్పింది రాకుమారి తన మెడలోని పతకపు గొలుసు తీసి ఇచ్చింది ఇదిగో నా తండ్రిగారిని రక్షించి తిన్నగా ఇక్కడికి తీసుకురావాలి నువ్వు నా దగ్గరే ఉండిపోవాలి అర్థమయ్యిందా అని అన్నది తలవూపాడు నిషేధుడు పతకపు గొలుసు దుస్తులలో భద్రపరుచుకొని ఆ గదిలో నుంచి బయటికి వచ్చేశాడు నకిలీ మహారాజు ఇంకా స్పృహ వచ్చినట్లు లేదు రాజవైద్యుడు మంత్రి తదితర అధికారులు హడావిడిగా పోతున్నారు ఆ గదిలోకి నవ్వుకుంటూ బానిస దుస్తులు విప్పి దూరంగా విసిరి వసతి గృహం వైపు పరుగుతీశాడు నిషేధుడు ముసుగుపెట్టి గురకలు కొడుతున్నాడు గంగన్న పాదరక్షలు దూరంగా విసిరి గంగన్న ప్రక్కలోకి దూరి ఆ ముసుగు తను మీదకి లాక్కున్నాడు నిషీధుడు అప్పుడు గాని తెలియలేదు అతనికి ఆ ముసుగులో ఉన్నది గంగన్న కాదని అపురూప అని చటుక్కున లేవబోయిన అతన్ని మీదకి లాక్కున్నది నర్తకి అపురూప చేసిన సాహసాలు చాలుగాని ఎకనైనా మన సంగతి ఆలోచించు అన్నది నవ్వుతూ అపురూప ఇక మేము కానీ ఇక్కడ ఉండటం మంచిది కాదు వెంటనే నీ దారిన నీవు మా దారిన మేము బయలుదేరటం మంచిది అన్నాడు నిషీధుడు తెల్లవారుజామున నాలుగు గంటలు కావస్తున్నది గంగన్న ఆవలిస్తూ ఒక మూలగా కూర్చొని ఉన్నాడు అదేమీ కుదరదు ఒంటరిగా వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు మీతో పాటు నల్లకొండల్లోకి రావాల్సిందే తప్పదు దృఢస్వరంతో అన్నది నర్తకి అపురూప నిస్సహాయంగా నచ్చజపమన్నట్లు చూశాడు గంగన్న వైపు భుజాలు ఎగరేసి ఇది మీ ఇద్దరి వ్యవహారం అన్నట్లు చూసి అవతలికి పోయాడు గంగన్న అది గమనించి మరింత పట్టుదలగా అన్నది అపురూప ఇదిగో నీ మాయవేశాలు నా దగ్గర కుదరవు నన్ను నల్లకొండల్లోకి తీసుకువెళ్లాల్సిందే ఇక చేసేది లేదని అర్థమయ్యింది నిషీధుడికి అయినా తప్పించుకునే మార్గం దొరుకుతుందేమోనని అడిగాడు మేమంటే ఎలాగో అలా పారిపోగలం కానీ నువ్వు ఆడదానివి చూడు మహాశయ నేను ప్రగోషం నియమించిన గోడచారిని నర్తకిగా పోటీలో పాల్గొని అనారోగ్యంగా ఉందని వెళ్ళిపోయేందుకు పత్రం వాయించుకొని సిద్ధంగా ఉన్నాను మన ప్రయాణానికి ఎలాంటి ఆటంకమూ రాదు అన్నది అపురూప నవ్వుతూ పొంగివచ్చి నిట్టూర్పుని అణుచుకున్నాడు నిషీధుడు ఇంకెందుకు ధీరా ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యనా అంటూ వచ్చాడు గంగన్న కానివ్వు అన్నాడు నిషీధుడు నవ్వుతూ మెరుస్తున్న కనులతో గంగన్న వెళ్ళగానే నిశీధుణ్ణి సమీపించబోయింది అపురూప ఒక గొంతులో పక్కకి తప్పుకున్నాడు నిషీధుడు కొరకొర చూస్తూ తన వంతు బట్టలు నాట్య ప్రదర్శనకు సంబంధించిన సామాగ్రి సర్దుకోవటం ప్రారంభించింది అపురూప అరగంట తరువాత తెరలు కట్టిన బండిలో బయలుదేరారు అపురూప నిషీధుడు గంగన్న మిగిలిన వాయిద్యగాళ్ళు మరో బండిలో ప్రయాణం సాగించారు అపురూప అనుకున్నంత తేలిక కాలేదు ప్రయాణం అడుగడుక్కి రాజభటులు బండీలను ఆపుచేసి శల్య పరీక్ష ప్రారంభించారు ఆ ప్రమాదాన్ని ముందే గ్రహించాడు నిశీధుడు ముందే గూనివాడి వేసం వేశాడు దానికి తోడు రాజభటులు ప్రశ్నించినప్పుడల్లా మెల్లకన్ను పెట్టి నత్తిగా జవాబు చెప్పడం ప్రారంభించాడు నగరం చివరికి చేరేసరికి ఆ నాటకం ఎక్కువసేపు కొనసాగదని అర్థమైపోయింది ముగ్గురికి దాదాపు నలభై మంది రాజభటులు శిరస్థానాలు ఉక్కుకత్తులు ధరించి కాచుకొని ఉన్నారు బండిని చూడగానే చుట్టుముట్టారు అందరు ఆ భటులకు అధికారి కాబోలు వరలో నుంచి కత్తి జులిపిస్తూ బండి దిగండి అని హెచ్చరించాడు బండి దిగటం ఎందుకు అయ్యో నెత్తిగా అడిగాడు నిశీధుడు గోడచారి ఒకడు మారువేషంలో తప్పించుకుపోతున్నాడని వార్త అందింది దిగరా నీది అసలు నెత్తి అవునో కాదో పరీక్షించాలి ఆగు కటువుగా అంటూ తెరలు కత్తితో పక్కకు నెట్టాడు ఆ దళపతి గోడచార అయ్య బాబోయ్ అంటూ చేతిలో ఉన్న మధ్యల బండిలో నుంచి క్రిందికి జార విడిచాడు గంగన్న అటూ ఇటూ తెరుచుకుపోయింది ఆ మధ్యల బుస్సుమంటూ పడగలు విప్పుకొని బయటకు వచ్చాయి నాలుగు విష సర్పాలు దళపతి పాదాన్ని ముందుగా కాటువేసింది ఒకటి అందినవాడినల్లా కాటువేస్తూ బుసలు కొట్టడం ప్రారంభించాయి ఆ మిగిలిన సర్పాలు చచ్చానురోయ్ పాము కరిచింది నన్ను అని అరిచాడు ఒకడు భగవంతుడా నా నలుగురు భార్యలకు దిక్కెవరు అని ఆక్రోశించాడు ఒకడు దుస్తుల చాటును దాచిన కత్తులు లాగి గొర్రెల మీదకు దూకే జంతువుల్లా విజృంభించారు మిత్రులు ఇద్దరు అందిన వాడిని అందినట్లే ఊచ కొయ్యడం ప్రారంభించారు అది చూచి మిగిలిన వాయిద్యగాళ్ళు అపురూప విజృంభించారు నలభై మందిలో సగం మందిని పంచుకున్నట్లు విజృంభించారు మిత్రులు ఇద్దరు ఆ కత్తుల శబ్దాలకు బెదిరి పారిపోయాయి సర్పాలు కత్తిపుచ్చుకొని చెంగును నడుముకు చెక్కి వీరనారిలా విజృంభించింది నర్తకి అపురూప రెండు చేతులతో కత్తులు పట్టి ఎక్కడ చూచినా తానే వీర విహారం చేస్తున్నాడు నిషీధుడు అతని కత్తి దెబ్బలకు కాచుకోవటం అసాధ్యమైపోయింది రాజభటులకు పైగా దళాధిపతి లేని సైన్యం నాయకత్వం లేకపోవడంతో అతలా వికలమైపోయింది ఐదు నిమిషాలు గడిచేసరికి పది మంది కూడా మిగలలేదు ఆ పది మందికి ప్రాణాలపై ఆశ పుట్టినట్లుగా ఉన్నది తప్పించుకు పారిపోవాలని ప్రయత్నించారు నెరవేరలేదు వారి ప్రయత్నం రే ఎక్కడికి పోతారా ధీరా వీళ్ళని పోనిస్తే మనకే ప్రమాదం అని హెచ్చరిస్తూ వారి మీదకి దూకాడు గంగన్న ఇంకోవైపు నుంచి నిషీధుడు అపురూప కమ్ముకున్నారు ఒలలో చిక్కిన పక్షుల్లా ఆ పది మంది నాశనమైపోయారు మూడు గుర్రాలను ఎన్నిక చేసి మిగిలిన వాటిని దూరంగా తోలేశాడు గంగన్న తనతో వచ్చిన వాయిద్యగాళ్ళ చేతికి దండిగా ధనం ఇచ్చి ఎటైనా పోయి బ్రతకమని చెప్పి ఒక అశ్వాన్ని అధిరోహించింది నర్తకి అపురూప మూడు గుర్రాళ్ళు ఉదయిస్తున్న సూర్యకాంతిలో వేగంగా అడవుల వైపు సాగిపోతున్నాయి ఇంకా ఉంది